ఎమ్మెల్సీగా ఎన్నికై తొలిసారిగా మహబూబాబాద్ జిల్లాకు వచ్చిన విజ్ఞాన భారతి కళాశాల విద్యా సంస్థల అధినేత తక్కెలపల్లి రవీందర్రావుకి తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి ప్రధాన వీధి గుండా జనం భారీ ఎత్తున ర్యాలీతో వచ్చి కోర్టు ముందు ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి తమ అభినందన సన్మాన కార్యక్రమం ప్రారంభం చేశారు. వెరీ గుడ్ మంచి ఉన్నాయో నాలుగు పంపి మహబూబాబాద్ విచ్చేస్త సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న నన్ను సన్మానించిన మార్కోట నియోజకవర్గం వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చిన పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు మిత్రులు సత్యభిలాషులు అభిమానులు ఉద్యోగస్తులు ఇతర వివిధ రకాల సంఘాల నాయకులు ప్రతినిధులు మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ఎంతో కాలం నుంచి మహబూబాబాద్లో నా జీవితం ప్రారంభమై స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి కాలేజ్ ఎడ్యుకేషన్ నుంచి నా డిగ్రీ పూర్తయిన మరో క్షణమే ఈ ప్రాంతంలో విద్య వ్యాప్తి చేయాలని వేలాది మందికి ఉన్నత విద్యను ఇవ్వాలని 1985లోనే విద్యా సంస్థను ప్రారంభించి అనేక విద్యా సంస్థలు స్థాపించి లక్షలాది మందికి ఉన్నత విద్యను ఇచ్చిన వ్యక్తిగా గత 30 సంవత్సరాలుగా క్రియాశీలక రాజకీయాల్లో అటు తెలుగుదేశం ఇక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోయి నూతనంగా ఎమ్మెల్సీ అయిన సందర్భంగా నా సొంత ఊరైన మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి ఈరోజు కావడం జరిగింది. మహబూబాబాద్ ప్రజలు పార్టీ కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున స్వాగతం పలికినందుకు వారందరికీ పేరుపైన కృతజ్ఞతలు. కష్టపడి పనిచేయడం విధేయతను కలిగి ఉండడం పార్టీ నాయకుడిచ్చినటువంటి టాస్క్ ని దిగ్విజయంగా పూర్తి చేయడం అనేది ఏ నాయకుడైనా చేస్తే రాజకీయంగా గుర్తింపు ఉంటుంది ప్రాధాన్యత ఉంటుంది అనడానికి నేనే ఉదాహరణ. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వాన నాటి తెలంగాణ ఉద్యమం నుండి నేటి వరకు సుదీర్ఘకాలం ఒక ఉద్యమకారుడిగా పనిచేయడం తెలంగాణ వచ్చాక కూడా అనేక పార్టీ ఇచ్చిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం అవకాశాలు రాకపోయినా కించిత్తు అయినా బాధను వ్యక్తం చేయకుండా నాయకుడు పార్టీ ఇచ్చిన పనినే శిరస వహించి పనిచేసిన సందర్భాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్సీ లాంటి ఒక గొప్ప సదవకాశాన్ని కేసీఆర్ గారు నాకు కల్పించారు. కష్టించి పనిచేసే నాయకుడికి గుర్తింపు ఉంటుంది అనడానికి ఇంతకు మించి వేరే ఉదాహరణ అక్కర్లేదు. నాకు గొప్ప సదవకాశం కల్పించిన మహానాయకుడు కేసీఆర్ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అదే రీతిగా ఉమ్మడి వరంగల్ జిల్లా నా సొంత జిల్లా కొత్త జిల్లా మహబూబాబాద్ ఈ ఉమ్మడి జిల్లా మహబూబాబాద్ జిల్లా అభివృద్ది కోసం ఎక్కడ ఏ మాత్రం నా సర్వీస్ నా సేవలు అవసరం ఉంటే అక్కడ పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. అంతేకాదు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వం పార్టీ కార్యక్రమాలు గాని ప్రభుత్వ కార్యక్రమాలు గాని రాష్ట్రంలో ఏ పని ఎప్పుడు అప్పచెప్పినా దిగ్విజయంగా పనిచేయడానికి ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా ఎమ్మెల్సీగా నేను సదా సేవలో నిమగ్నమై ఉంటానని పార్టీ కార్యకర్తల్ని ఉద్యమకారుల్ని కాపాడుకోవడమే
నా భవిష్యత్ లక్ష్యమని మహబూబాబాద్ ప్రాంత ప్రత్యేక అభివృద్ధి కోసం పనిచేయడమే ఈ రవీందర్రావు లక్ష్యమని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాతో కలిసి పనిచేసిన సహచర ఉద్యమకారులందరికీ పేరు పేరున నేను శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో తప్పనిసరిగా వారిని నా శక్తి మేరకు కాపాడుకుంటాను।